నంద్యాలలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు మేడు ప్రకారం ఆహారం అందివని అధికారులకు కలెక్టర్ జి రాజ్ జారీ చేశారు పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల వసతి గృహాలు ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు కళాశాల వసతి గృహం ఒకటిలో ప్రభుత్వాన్ని నిర్దేశించిన పరిణామంలో విద్యార్థులకు ఆహారం ఇవ్వకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వందల పదిహేను మంది విద్యార్థులకు ఇరవై ఒకటి పాయింట్ ఐదు కిలోలకు బదులుగా ఎనిమిది పాయింట్ ఐదు కిలోల చికెన్ మాత్రమే వండటంపై సంక్షేమ అధికారిని మందలించారు రెండో వసతి గృహంలో చికెన్ కు బదులు టొమాటో కూర తయారు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు వారిద్దరికీ సోకాస్ నోటీసులు జారీ చేశారు అనంతరం బీసీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థునులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు